సీఎం రేవంత్ రెడ్డి పాలన చేతగాక ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ అంటున్నారని, ఆ అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించారు. తమకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అదే హోదాలో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకుని, కేసీఆర్ గారిని విమర్శించే ముందు కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకులాగా ఆలోచన చేయలేదు. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకుని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. కానీ ఎన్నడూ ఆయన అట్లా అనుకోలే. ఆయన ఒక రాజనీతిజ్ఞుడిలాగా పరిపాలన చేసింది తప్ప మీలాగా పోకిరి పరిపాలన ఎన్నడూ కేసీఆర్ గారు చేయలేరు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడతాడు ఈయన. తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకుని పోయింది ఎవరు? తెలంగాణ వ్యతిరేకుల పార్టీలో ఉండి, తెలంగాణ ద్రోహిల చేతిలో కీలుబొమ్మగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడతాడు.